నమస్కారం గురుగారు శ్రీమాత్ర కన్యా రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది సార్ కన్యారాశి వారికి గనక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరికి కేతు సంచరిస్తున్నాడు లగ్నంలో కాకపోతే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు రాశి అధిపతి సో గతంతో పోల్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది వీరికి అండ్ ప్రమోషన్ ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి ఫిఫ్టీన్త్ తర్వాత చెప్పాలంటే అదే వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్ ఆర్థికంగా కనుక చూసుకుంటే కొంచెం శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ధనం వస్తుంది బిజినెస్ మూలంగా కాబట్టి ఎక్కడో కొంత కూడా అవుతూ ఉంటుంది కొంచెం అనవసరమైన ఖర్చుల వల్ల కూడా కొంత ధనం ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ మంత్లో ఎసెట్స్ మూలంగా కొంత ధనయోగం చూపిస్తుంది ఎడ్యుకే ఎడ్యుకేషన్ అంటే కొంచెం సైన్స్ రిలేటెడ్ ఫ్యా ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు కొంచెం బాగా దూసుకు వెళ్తారు చెప్పాలంటే బట్ ఏదైనా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసినప్పుడు ఒకటికి సార్లు చూసుకొని కొనుగోలు చేయడం మంచిది వీరికి జాబ్ పరంగా బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది జాబ్ పరంగా కనుక చూసుకుంటే పర్టికులర్గా వీరికి జాబ్కి కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ జాబ్ కారకుడు అయినటువంటి మూడు నాలుగు బుధుడు హౌస్ లో ఉన్నాడు కాబట్టి బిజినెస్ మేనేజ్మెంట్ చేసేటువంటి వారికి అండ్ బిజినెస్ రంగాల్లో ఉంటూ మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా వ్యాపారం అంటే నార్మల్గా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్ ఆరోగ్యపరంగా అంటే అమ్మా ఒకటి కన్యారాశి వారికి ఆరో స్థానాధిపతి ఆరులోనే ఉన్నాడు సో ఆరో స్థానాధిపతి ఎప్పుడైతే ఆరులో ఉన్నాడో కొంచెం అనుకున్నది అంటే కరీ హెల్త్ పరంగా కొంతవరకు బాగానే ఉంటుంది పెద్ద ఇబ్బంది పడాల్సి లేదు కాకపోతే చిన్న చిన్న ఉంటాయి సార్ కొన్ని కొన్ని లాంగ్ టర్మ్లో ఉంటాయి కంటిన్యూస్గా అవి మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీరికి వీరికి మ్యారేజ్కి సంబంధించి కానీ సంతానానికి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్ మ్యారేజ్ విదేశీ సంబంధాలు కుదురుతాయి సప్తమ స్థానంలో రాహు ఉన్నందుకు అలాగే దూరపు సంబంధాలు కుదురుతాయి బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నందుకు సంతాన సంబంధించినటువంటి విషయంలో ఏంటంటే ద్వికల్ ద్విసంతాన యోగం అంటారు అంటే ఇప్పుడు కొంతమందికి ట్విన్స్ జన్మించడం కానీ అదేవిధంగా కొంతమందికి ఏదైనా ఇబ్బంది ఉంటే కొన్ని శస్త్రచికిత్సల ద్వారా సంతానం కలగడం కానీ ఇట్లాంటివి వీళ్ళకి చూపిస్తుంది ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ రాశి వారు మెయిన్గా తీసుకోవాల్సింది కొన్నిసార్లు డిప్రెస్ అవుతుంటారు లగ్నంలోకి అవుతూ ఉండడం వల్ల అండ్ ఫైనాన్స్ విషయంలో ఎవరికైనా ఏదైనా ప్రాపర్టీ కొనడానికి మనీ ఇవ్వడం వల్ల ఆ మనీ స్ట్రక్ అయ్యే యోగం ఉంది ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది ఓం దుమ్ దుర్గా ఆయన మహానడం గోవుకి పిడికిడి బెల్లం తినిపించడం మంచిది సార్ ఏ రాసి లేని వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియని వారు ఒకటేనమ్మా మెయిన్గా అందరికి ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది కెరియర్ ఒకటి ఫైనాన్స్ ఒకటి మెయిన్గా ఎక్కువ ఇబ్బంది ఇస్తుంది లేదా హెల్త్ నేను ఈ మూడు గురించి ప్రత్యేకంగా చెప్తాను ఎవరైనా సరే జాబ్ రావట్లేదు బెల్లం ఉంటుంది కదా ఒక పిడికడి బెల్లం తీసుకుని దగ్గరలో గోశాల ఉన్నట్లేదు గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి మేము వాళ్ళ చేతితో తినిపించాలి దేశీ వాళ్ళు గోవు తినిపించి అక్కడే గోషాల్లో కానీ లేకపోతే ఇంటికి వచ్చి కానీ ఓం మాణిక్య మకటాకార జానుద్వయ విరాజిత అయి నమహ చేసుకోమనండి లేదు మాది బిజినెస్ అండి జాబ్ కాదు అని అనుకునేటువంటి వారు గోంగూర తినిపించాలి గోవుకి గోంగూర తినిపించి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా అయి నమహ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే అయితే మరి కొంతమందికి హెల్త్ ఇబ్బంది ఉంటుంది అలాంటి వారు కూడా బెల్లం తినిపిస్తే కూడా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి గోవుకి దీంతోపాటు ఆయిల్ ఉంటుంది ఆయిల్ నూనె నువ్వుల నూనె తీసుకొని దగ్గరలో శివాలయంలో దీపారాధన కోసం ఇవ్వడం కానీ లేదా అదే నూనె మీరు రే రెగ్యులర్గా వెళ్ళి అక్కడ శివాలయంలో దీపారాధన చేస్తున్నట్లయితే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అదేవిధంగా మరీ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వైద్యనాథ్ వైద్యనాథ్ అంటారు దాన్ని శివుడిది అక్కడికి వెళ్తే కూడా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి వైద్యం వైద్యం వైద్యనాథ్ అంటే సో అలాగే దానికి పర్టికులర్గా నామం గనక చూసుకున్నట్లయితే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిణి అగ్రగణ్య రూప అచింత్యూప కలికలమశనాశిని సో ఫస్ట్ కెరీర్ రెండవదేమో ఈ హెల్త్ రిలేటెడ్ మెయిన్గా ఇంకా కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్ అప్పులు ఉండకుండా ఉండాలి ఎందుకంటే జాతకం లేదు అనుకుంటే ఇవి చేసుకుంటే చాలు ఫైనాన్స్కి అయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ అని చెప్పి చేస్తూ శుక్రవారం పూట చపాతీలు ఉంటాయి కదా మనకి నూనెలో కాల్చినటువంటి చపాతీలని నూనె నూనె వేయకుండా కాల్చిన చపాతీలు తీసుకొని తేనె పూసి శుక్రవారం పూట తినిపించాలి తినిపిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఇంట్లో ఉత్తర భాగం వేరే కలర్స్ కాకుండా వైట్ ఉండేలా చూసుకొని ఉత్తరంలో చిన్న బాక్స్ పెట్టి అందులో మనీ పెడుతుండాలి ఇంకా అదేవిధంగా ఎక్కువగా అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ ఇవి చేసుకుంటే చాలమ్మ ఇంకా వాళ్ళకి సంతానం అవన్నీ ఇంకా వాళ్ళ జన్మ జాతకం బట్టి ఉంటుంది లేదు సంతానం లేదంటారు కొంతమంది జాతకం ఉండదు దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీపాద పాదవల్లభ దిగంబర లేదు విదేశాలకు వెళ్ళాలి డైలీ టూ టైమ్స్ హనుమాన్ చాలీసా ఇట్లా అంటే జాతకం లేకపోతే అందరికీ జనరల్గా ఇది పనిచేస్తుంది జాతకం ఉంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో ఏ గ్రహం బాగుంది ఏ గహం ఏ గ్రహం బాగాలేదు చూసి దాని తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి సార్ ఈ వారు గోచార ఫలితాలు కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవాలా సార్ ఏమైనా మనం చూసుకోవాలి ఒకటేనమ్మా ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది ప్రజెంట్ ఉన్న కండిషన్ ఎలా ఉంది బయట వాతావరణం ఎలా ఉంది ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ ఎట్లా ఉంది చెప్పేది అనుకుందాం పర్సనల్ చార్ట్ అనేది మన మన నిర్ణయము అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు బట్టి ఈ ఈ జాతి ఇప్పుడున్నటువంటి జన్మలో గ్రహాల స్థితి ఏర్పడుతుంది అంటే ఉదాహరణకి పాస్ట్ లైఫ్లో మీరు అందరికీ రెస్పెక్ట్ ఇచ్చారు ఈ లైఫ్లో సన్ యొక్క స్థితి బాగుంటుంది సన్ బాగున్నాడంటే మీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది అదొకటి అలాగే మూన్ స్థితి బాగుంది అంటే మానసిక స్థితి బాగుంటుంది అదేవిధంగా లగ్నం నుంచి పన్నెండు భావాలు కూడా మీకు ధనం రావట్లేదు మీ సెకండ్ లాట్ ఎవరు ఏ గ్రహాలతో కాంబినేషన్లో ఉన్నాడు ఎందుకు రావట్లేదు అని మీ పర్సనల్ చాట్లో ఉంటుంది అలాగే కొంతమందికి అన్నదమ్ములతో సహకారం ఉండదు థర్డ్ లాట్ ఎప్పుడు మనం గృహం కొనుక్కుంటే మంచిది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఓన్లీ ఈస్ట్ అండ్ నార్త్ మాత్రమే బాగుంటుంది అనుకుంటారు అలా కాకుండా మీ పేరు రీత్యా మీరు ఏ టైంలో ఏ మంత్లో ఏ ఇయర్లో ఏ ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుందని మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది అదేవిధంగా సంతానం కావచ్చు వివాహ సమయం కావచ్చు చాలామందికి ఏంటంటే నార్మల్గా ఒక ఏజ్ వచ్చిందని వివాహం చేసుకుంటారు అలా కాకుండా ఈ పర్టికులర్ ప్లానెట్ సప్తమ స్థానాధిపతి ఎప్పుడు శుభంగా ఉన్నాడు ఆ టైంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో ఏదైనా టూ మ్యారేజ్ యోగం ఉందా అలాంటప్పుడు పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు వివాహం కానీ కుంభ వివాహం కానీ ముందుగా జరుపుకొని దాని తర్వాత వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రకంగా ప్రతి సబ్ దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళేది మన జన్మజాతక ఫలితం అది విదేశాలు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఆకస్మికంగా టర్నింగ్ పాయింట్ కావచ్చు ఒక్కోసారి మన కెరియర్లో సడన్ బ్రేక్ వస్తుంది అది ఆగడం కావచ్చు హైక్ వెళ్ళడం కావచ్చు ఎప్పుడుంది ఇవన్నీ మీరు నా జన్మజాతకంలో ఉంటాయి కాబట్టి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే సమయం బట్టి మీ డిస్టెన్స్ని బట్టి సమయం చేరుకోగలుగుతారు అదే మీరు నైన్ ఓ క్లాక్ అప్పుడు వెళ్తే అర్ధ గంటలో వెళ్లాల్సింది గంటన్నర పట్టచ్చు అదే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే ట్రాఫిక్ ఉండదు కాబట్టి హాఫ్ అవర్లో వెళ్ళిపోతారు అది సమయం ఎలా అయితే డిసైడ్ చేస్తుందో మన జర్నీని ఈ గోచారం కూడా మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది అట్లా అనమాట ధన్యవాదాలు శ్రీమాత్రేన